లూకా సువార్త మొదటి అధ్యాయము. ఘనత వహించిన థియోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. గనక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకునుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకునియున్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతువచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయెను. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలీసబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏరియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. జకర్యా, ఇది నాకెలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుదినము వరకు నీవు మాట్లాడక మౌనివయ్యుందువు అని అతనితో చెప్పెను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడయుండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగును చేసెను అనుకుని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను.
ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునుచుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడను, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతములేనిదై యుండును అని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగ జరుగును అని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం, దేవుడు చెప్పిన ఏమాట అయినను నిరర్థకము కానేరదు అని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యద్దు నుండి వెళ్ళెను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలీజబెతుకు వందనము చేసెను. ఎలీజబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలీజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను, ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగనే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణం ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు, ఆయన నామం పరిశుద్ధము, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకుండెను, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను బట్టి చేతులతో పంపివేశెను, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీజబెతు కుమారుని కనెను. అప్పుడు, ప్రభువు ఆమె మీద మహా కనికరముంచెను అని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి, అలాగు వద్దు, వానికి యోహాన్ అను పేరు పెట్టవలెను అని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడనూ లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావు అని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు
యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీయు యూదయ కొండసీమలయంతటా ప్రచురమాయెను. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనక ఆ సంగతులను గూర్చి వినవారందరూ ఈ బిడ్డ ఎలాంటివాడగును అని వాటిని మనసులో ఉంచుకునేరి. మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకునుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్మతుని ప్రవక్తవనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండువానికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను.